ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ మెడికల్ కాలేజీలో రాగింగ్ భూతం ఒక్కసారిగా జడలు విప్పింది ర్యాగింగ్ చేస్తున్నటువంటి వార్తలు ఒక్కసారిగా గొప్ప ఉండడంతో కలకలం జరిగింది వారం రోజుల క్రితం ఏదైతే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులని ర్యాగింగ్ చేసినట్టుగా వార్తలు రావడంతో అంతర్గతంగా విచారణ చేశారు విచారణలో ర్యాగింగ్ జరిగిందని తేలడంతో ఈరోజు నలుగురు జూన్ సీనియర్ విద్యార్థులపైన అదేవిధంగా ఒక జూనియర్ వైద్యుల పైన కూడా కేసు నమోదు చేశారు నల్గొండ వన్ టౌన్ పోలీసులు పూర్తిగా విచారణ చేసిన అనంతరమే సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పరిశీలించిన అనంతరమే విద్యార్థులపైన చర్యలు తీసుకున్నామని కూడా కేసు నమోదు చేశామని కూడా పోలీసులు తెలపడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్కి అనుమతి లేదు ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాల్సిందే ఎవరైనా మళ్ళీ నిబంధన అతిక్రమిస్తే వాళ్ళని పూర్తిగా డిస్మిస్ చేస్తామని కూడా కళాశాల ప్రిన్సిపల్ ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకే మేము కేసు నమోదు చేశామని కూడా వన్ టౌన్ పోలీసులు ఇప్పటికే తెలపడం జరిగింది ఈ విషయం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ రాజనరసింహ కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సీరియస్గా విచారణ చేయమని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ అంతేకా అంతర్గతంగా విచారణ చేసి సిసి ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించి ఫైనల్గా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులని రాగింగ్ చేస్తారని తేల్చడంతోనే ఈరోజు నలుగురు విద్యార్థులపైన వారికి సహకరించినటువంటి మరొక జూనియర్ వైద్యుడి పైన కూడా కేసు నమోదు చేసినట్టు కూడా కలెక్టర్ గారు కూడా తెలిపారు ఇంతవరకు వన్ టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరొక అర్థ విషయానికి వస్తే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కళాశాలలన్నీ కూడా జూనియర్ డిగ్రీ కళాశాలలన్నీ కూడా ఈరోజు బంద్ పాటించాయి దీంతోపాటు వాళ్ళ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సంబంధించినటువంటి వీసీకి కూడా ఇప్పటికే వినోదపత్రం అందజేశారు చాలా కష్టాల్లో ఉన్నాం కాలేజీలన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి ఉపాధ్యాయులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం యూనివర్సిటీ ఫీజులు కట్టలేకపోతున్నాం మున్సిపాలిటీ ట్యాక్స్లు అదేవిధంగా బిల్డింగ్ ట్యాక్సులు కట్టలేకపోతున్నాం వెంటనే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల రియంబర్స్మెంటు ఫీజు సంబంధించినటువంటి బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి అంతా విడుదల చేస్తే మా కాలేజీలు రన్ చేసుకోవడానికి కూడా ఆ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు వీసీకి సమర్పించడం జరిగింది నివేదించడం జరిగింది ఏమంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు కళాశాలలు బంద్ కావడంతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సిందన్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ రెండు మూడు సెమిస్టర్ పరీక్షలు కూడా జరగాల్సింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కళాశాలలు బైకాట్ చేసి కళాశాలలన్నీ కూడా డిగ్రీ కళాశాలన్నీ కూడా మూతపడడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి తమ కాలేజీలను బ్రతికి బట్టగట్టేలాగా ఎప్పటికప్పుడు కూడా రియంబర్స్మెంటు అదేవిధంగా బకాయిలను చెల్లించాలని కూడా యాజమాన్యాలు డిమాండ్ చేశారు